ఆలోచించండి. మీ అందరిని అరెస్ట్ చేసి ఎవరిని రోడ్డు మీదకి రానియకుండా ఉండడానికి. ఒక్క పవన్ కళ్యాణ్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు నిలబడిన తీరు, మీరు నడుస్తున్న తీరు, మీరు తొడగొట్టిన తీరు, యుద్ధానికి రెడీ అయిన తీరు, నభూతో నభవిష్యత్, అది వీరుడి లక్షణం, అది వీరుడి లక్షణం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు నిలబడ్డ తీరు చిరస్మరణీయం. నా జీవితంలో మీలాంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా తెలవడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. ఏం మాట్లాడారు? ఏ తప్పు చేయకుండా మేము జైల్లో ఉండాలా? జగన్ ఎన్ని కుట్రలు చేసినా లోకేష్ పోరాటం ఆగదు. లోకేష్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇక లోకేష్ని మనందరం విన్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక్క సెకండ్లో అవ్వ చేస్తాను. చంద్రబాబుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. పవన్ రెండేళ్ళు జైలుకి వెళ్ళిన వ్యక్తి, 16 ఏళ్ళు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరిని నేరగాళ్ళుగా చిత్రీకరించేందుకు ప్రయత్నారు. నేను చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించిందే వైసీపీ నేతలు. తుది శ్వాస వరకు జగన్పై పోరాడతా. యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేము సిద్ధం. జగన్ జైలుకి వెళ్తే అందరూ జైలుకి వెళ్ళాలా? ఇవాళ మమతా బెనర్జీ గారు స్పందించారు. మాజీ అడ్వకేట్ జనరల్, అందరూ గౌరవించే రామకృష్ణారెడ్డి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఇది తప్పు, సిఐడి చేసింది తప్పు, ఆరోపణలు తప్పు, 409లో డబ్బు దొరకాలి, డబ్బు ప్రాసెస్ అవ్వాలి, రికవరీ అవ్వాలి, లేదా ఆ డబ్బుకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ అవ్వాలి, ఏమి న్యాయస్థానాలు ఏంటి అనేది ఆయన మాట్లాడి నేను మాట్లాడుతూ ఉన్నాను. న్యాయమూర్తి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం తప్ప, న్యాయమూర్తి గారిని గౌరవిస్తాం, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. వీఆర్ ఆల్ రెస్పెక్టింగ్ లీగల్ ప్రొఫెషనల్స్.